లేచిందంటే వాచెలా కొట్టారేంటండి? సంవత్సరం నుంచి కాళ్ళు సచ్చిపడిపోయి ఉంటే ఇప్పుడు లేచేదంటావా మా అమ్మ? అదే ఒకసారి చూడండి. నువ్వు నడుచడావా? నడుచున్నావా? నువ్వు నడుచడే కదరా, ఎదురులాడతాది. పిల్లనుకుందామంటే మన కొంపకుడు గబ్బు గబ్బు అయిపోతుంది. మరి కూర్చుండే, మేము గబ్బోళం అయితే మగన్ చంపింది నువ్వేం అవుతావు? నా మగుడు నేను చంపుకుంటే పెళ్ళయ్యే వరకు కాంప్రమైజ్ అవ్వండి, పదవి దక్కుతుంది. అందరూ జాగ్రత్తగా వినండి, మా బావ మనుషులు ఎవరన్నా ఏదైనా అన్నారో చంపేస్తా. సారీ బావా, మా అక్క లేదు, మాది తప్పు బావా, మాది తప్పు. అరే సాయి, పెళ్ళి అయిందాక ఎవడైనా నోరు ఎత్తినాడా? చంపేచ్చా? ఏమి చూసాడారు? తీసుకుపోండి ఆ మీరు పిల్లల మీదకు. ఇంకా చెప్పట్లో ఈ పెళ్లి జరిగిపోతుంది. అవును సార్. నా పెళ్ళం కాపురానికి వస్తుంది. అవునండి. ఏమండి? ఏట్రా మిమిక్రియా? కాదండి. ఏమండి? ఆవిడ వచ్చింది. దేవదా పారు, దేవదా పారు, దేవదా. సరే, ఇది కళ్యాణ మండపం. మీ నాన్న పంపించేశాడా పారు నిన్ను? లేదు దేవదా, ఆయన తీసుకొచ్చారు. ఆయన ఎవరు? సిద్ధు. కూర్చో. ఏ పంతులు, మంత్రాలు చదువు. శుక్లాం రేయ్, రండి రండి. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అమ్మా బాబు లేకుండా పెళ్లి చేసుకుంటే బాగోదు కదా, అందుకే రమ్మన్నాను. ఇంకొక 5 నిమిషాలు నాకు శైలికి పెళ్ళి. ఏంటా ఇప్పటికిప్పుడు పెళ్ళి? డీటెయిల్స్ తర్వాత చెప్తాను, ముందు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. అర్జెంటులు ఇద్దరు కానీ. రే ఆపిల్, తీసుకెళ్ళా. వీడు తీసుకెళ్ళరా. ఇంత గండి ఇప్పటికిప్పుడు. మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత. అయ్యోరు, మంత్రాల తర్వాత డైరెక్ట్ గా మాంగళ్య ధరణి. ఓం మాంగళ్యం తంతున నేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వం జీవ. ఆపండి పెళ్ళి. ఎవడ్రా ఇక్కడ ఉల్ఫా ఓబిరెడ్డి, కుల్ఫీ బొమ్మారెడ్డి? ఏయ్ ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు అంటావురా నన్ను? ఎవడ్రా నువ్వు అంటావురా? ఎవడ్రా సార్ నేను చెప్తాను. ఇదిగో ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎవరా? ఎవరు అడుగుతున్నారు ఆయన? పెట్టుకోరే పిచ్చోళ్ళారా. ఈ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, ఎవరు ఎంపీ కావాలన్నా డిసైడ్ చేసేది ఆయనే. అవునా? నమస్కారం అన్నా, నేను ఓబిరెడ్డి. నమస్కారం అండి, నా పేరు భూమారెడ్డి. ఓ, ఆ ఇద్దరు మీరేనా? మీ ఇద్దరు పేర్లు నా పరిచయంలో ఉన్నాయి. మీ ఇద్దరులో ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్, ఒకళ్ళకి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నేను ఊ అంటేనే. అయినా మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుని ఉంటారని మా ఎంక్వైరీలో తేలింది. పదవుల కోసం మీ ఇద్దరు కలిసిపోవాలి, అప్పుడే మీకు టికెట్లు. అంటే పదవుల కోసం ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారన్నమాట. గుండు నోట్ దిస్ పాయింట్. ఒకవేళ మీకు పదవులు ఇచ్చినా మీరిద్దరు తన్నుకుని పార్టీని అప్రదిష్ట పాలు చేస్తారనమాట. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. కలిసే ఉంటాము. ఇలాంటి గ్రూప్ రాజకీయాలు మా పార్టీకి పడవు. దానయ్య మావా, మావా. ఒరే సిద్ధు మావా, ఇలా వచ్చాడురా? పెళ్లికొచ్చాను మావా. సిద్ధు నీకు ఏమైనా తెలుసురా? తెలుసానా, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచింది వీడేనండి. ఒరే సిద్ధు, నీకు ఈ పర్వతాలు బ్యాచ్ తెలుసా? మా అంకుల్ రా, పెళ్లికి పిలిస్తే వచ్చాను. రోడ్లు కూడా సరిగ్గా లేని ఈ ఊళ్ళో పెళ్లికి మా వాడిని పిలిచారా? నీకు ఎంపీ సీట్ క్యాన్సిల్, నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్. అంత మాట అనకండి సార్, ఎమ్మెల్యే అవ్వాలన్నది నా జీవితాశయం. నువ్వనే చెప్పబ్బి. రే అదేదో చూడరా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆలోచిస్తాను, కానీ వీడిద్దరు కలిసి ఒక పని చేయాలి. షాక్ అయ్యారా? బద్ద శత్రులని మీరిద్దరు ప్రాణమిత్రులని నాకు నా పార్టీకి నమ్మకం కలిగించాలి, అప్పుడే మీకు టిక్కెట్లు ఇచ్చేది. బాగా ఆలోచించుకోండి, ఈ సంబంధం వదులుకుంటారా, టిక్కెట్లు వదులుకుంటారా? అయితే నేను ఈ సంబంధం వదులుకుంటున్నా. వదులుకుంటావు అబ్బా, నీ కొడుకు మగాడు కాబట్టి వదులుకుంటావు. వీటి మీద పెళ్లి ఆగిపోతే మా బిడ్డను ఎవరు చేసుకుంటారు? మీ అమ్మాయికి ఏంటండి, ఎవరన్నా కళ్ళు కత్తుకుని చేసుకుంటా? మా దుడ్ల కోసం మాకు భయపడి చేసుకుంటాడు, తర్వాత కాపురం చేస్తాడా? చేయడే. అయితే ఏం చేయమంటారు? అయ్యగారి పదం పోకుండా శైలమ్మ జీవితం బాగోవాలంటే ఏం చేయాలి? ఏముంది, ఇదే ముహూర్తానికి శైలమ్మ మెళ్ళో ఎవరో ఒకరు తాళి కట్టాలి. అట్లనే ఇవన్నీ పడితే మా బిడ్డను పెళ్లి చేస్తావా?
ఏదో సిద్ధు లాంటాడు అయితే మా బిడ్డ సుఖపడతది. లాంటి వాడు ఏంటండి సిద్ధు చేసుకుంటే పోలా. సిద్ధు అయితే మాకు ఓకే. నాకు డబుల్ ఓకే. నా పెళ్ళికి మీరంతా ఓకే అంటే ఏంటండి? సైలెన్స్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అంకుల్ అది కాదు, నేను చెప్పేది ఏంటంటే నా కూతుర్ని పెళ్లి చేసుకోబ్బి. అంకుల్ అది నా కోసం ఇంత సాయం చేయలేవా? మీకోసం, మీ పదవి కోసం నేనేం చేయటానికన్నా రెడీ. కానీ శైలు నువ్వు మాట అడిగితే మంచిది. శైలు, సిద్ధుని పెళ్లి చేసుకుంటావమ్మా? మీరు చెప్పినట్లుగానే మేము విడిపోయి మళ్ళా కలిసిపోయినాం అన్న. మా సీట్లు మీరు టచ్ లో ఉండండి, ఐ కమాండ్ తో చెప్పి సీట్లు ఇప్పిస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. నా ఫోన్ నెంబర్ 9849098490 9885098 50 9885 0. ఈ లైన్లు బిజీగా ఉంటే 5335 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరిద్దరు జయలలిత శశికళలాగా, వాజ్పేయి అద్వానీలాగా, ఏఆర్ రెహమాన్ లాగా కలిసి ఉండాలి. అతను ఒక్కడే కదండి. ఆ ఒక్కడలా ఉండాలని నేను చెప్పింది. నువ్వు పోనీ. నమస్కారం.